దేవుడికి హారతి ఇవ్వడం ద్వారా కర్పూరం నుంచి వెలువడే పొగ వాసన మానసిక అలజడుల్ని ఆందోళనల్ని తగ్గిస్తుంది. అందుకే దేవుడికి కర్పూరంతో హారతిస్తాం. ఇతర ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలని. కర్పూరంలోని ఔషధ గుణాలు జలుబును తగ్గిస్తాయి, దాహాన్ని తగ్గిస్తాయి, కంటి చూపుని మెరుగుపరుస్తుంది. స్వల్ప గుండె సమస్యలు, అలసట వంటి వాటికి కొద్ది మొత్తంలో కర్పూరాన్ని వాడినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అన్ని రకాల ఆర్థరైటిస్ను నివారిస్తుంది. నరాల సమస్యలు, వీపు నొప్పికి కూడా బాగా పనిచేస్తుంది. అలర్జీలను దూరం చేస్తుంది. కొబ్బరి నూనె తీసుకుని అందులో కొంచెం కర్పూరాన్ని రంగరించి కురుపులపై రాసినట్లయితే అవి తగ్గిపోతాయి. ఎలర్జీల వల్ల కలిగే దురద దద్దుర్ల మీద కర్పూరాన్ని రాసినట్లయితే నివారణ కలుగుతుంది. అంతేకాదు, కర్పూరంలో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. కర్పూరం పొడిని మోచేతుల మీద రుద్దినట్లయితే నలుపుదనం పోయి చర్మం కాంతులీంతుంది. వేసవిలో స్నానం చేసే నీటిలో కర్పూరాన్ని కలపడం లేదా కూలర్లో కర్పూరాన్ని వేసి ఉపయోగిస్తే గది మొత్తం పరిమళ భరితంగా ఉంటుంది. వేపాకు ముద్దలో కర్పూరాన్ని కలిపి శిరోజాలకు పట్టించి తడి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే పేలు చుండ్రు సమస్యకు నివారణ కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.